వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు సంఖ్యా విశారద, సంఖ్యా రత్న, అబ్దుల్ కలాం అవార్డు గ్రహీత అండ్ పేరులో చిన్న మార్పు చేసి ఎంతోమంది జీవితాల్లో వెలుగును నింపిన అక్షర మాంత్రికుడు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. మీరు కూడా మీ పేరులో ఎంత పవర్ ఉందో తెలుసుకోవాలి అనుకుంటే, చక్కటి ఫలితాలను పొందాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. అయితే ప్రస్తుతం ఆయన డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే త్రూ వాట్సాప్ మీరు కన్సల్టేషన్ తీసుకోవచ్చు. ఈరోజు మనం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని అడిగి ప్రత్యేకించి ఎంఎన్ లెటర్ ఒక నేమ్లో ఉన్నా లేదా ప్రత్యేకించి ఎంఎన్ లెటర్ తోటి నేమ్ స్టార్ట్ అయినా అకార్డింగ్ టు న్యూమరాలజీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఫర్దర్గా కూడా చేంజ్ చేస్తే ఎలా ఉండబోతుంది అనేది ఈరోజు మనం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే నాన్న. సో ఈరోజు బెంగళూరు చెందిన మూర్తి గారి గురించి చెప్తాను. మూర్తి గారు బీటెక్ చేశారు. సో లాస్ట్ 11 ఇయర్స్గా ఒక మల్టీనేషనల్ కంపెనీలో పెద్ద శాలరీతో జాబ్ చేస్తున్నారు. ఇతను గత ఆల్మోస్ట్ ఒక 8 సంవత్సరాల నుంచి ప్రతి సండే ఒకరింటికి సంబంధాలు పోవడం, మ్యాచ్ చూసుకుని రావడం, ఇట్లా సంవత్సరానికి 54 ఆదివారాలు ఇంటూ 7 ఇయర్స్ సంబంధాలు చూడడమే చూడడం, ఎక్కడ సంబంధాలు ఇతను కుదరలే. ఇప్పుడు వయసు కనుక ఆల్మోస్ట్ 33 ఏళ్ళ వయసులో నన్ను కలవడం జరిగింది. సార్ నాకు మంచి ఫ్యామిలీ, మా ఫాదర్ మదర్లు బాగున్నవాళ్ళు, నేను వెల్ ఎడ్యుకేటెడ్ని, ఇలా మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను, నేను ఎవరిని ఇష్టపడి ముందుకెళ్ళినా వాళ్ళు వెనక్కి వెళ్తున్నారు, మాకు వద్దంటున్నారు. ఒక 2-3 సంబంధాలు ఫిక్స్ అయ్యి పెళ్ళి వరకు వచ్చి జాతకాలు కుదరక మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో వెనక్కి వెళ్ళారు. మిగతా సుమారుగా ఒక 6-7 సంబంధాలు చూసిన ఏది కూడా నాకు నచ్చలేదు. నాకు నచ్చిన 10-20 సంబంధాలు వాళ్ళకి నేను నచ్చలేదు. సో మూర్తి అనే పేరులో 33 నంబర్ ఉంది. దీని బలిపశువు నంబర్ అంటారు. సో బలిపశువు నంబర్ అంటే ఇతరులు మేలు చేసిన మనకు చెడు జరిగే నంబర్, ఫ్రెండ్షిప్కి ఎక్కువ వాల్యూ ఇచ్చే నంబర్. బట్ మనం ఎవరికైతే నమ్మి డబ్బిస్తామో వాళ్ళు తిరిగి ఇవ్వరు. తిరిగి ఇవ్వకపోగా ఈ 33 నంబర్ వాళ్ళకి మనం మంచి చేసిన వాళ్ళ దగ్గర నుంచే మనకు ప్రాణహాని ఉంటుంది. సో చాలామంది మూర్తిని చూశాను, పెద్ద పెద్ద బ్యాంక్ ఆఫీసర్స్ని చూశాను. ఈ మూర్తుల్ని ఎవరికో ఒకరు షూరిటీ ఇవ్వడము, లేదా ఎవరి హెల్ప్ చేయడము, వాళ్ళు వీళ్ళు మోసం చేయడము. 33 ఈజ్ ఎ స్కేప్ గోట్ నంబర్, సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్. ఇట్ మే ఈవెన్ క్రియేట్ హెల్త్ ప్రాబ్లం. ఇక్కడ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏమంటే, మన బర్త్ నంబర్ మన డిస్టిన్ నంబర్కి అనుకూలంగా పేరుంటేనే మన లైఫ్ సక్సెస్ఫుల్ అవుతుంది. చాలామందికి డౌట్ ఏమంటే, అసలు మన పేరులో బలం ఉందా లేదా, మన పేరులో ఏ నంబర్ ఉంది. ఇక్కడ చాలామంది చాలా రకాల సిస్టమ్స్ ఉన్నాయి, 7 సిస్టమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఒక్క సిస్టమే చేస్తారు. మేము ఆల్మోస్ట్ 3 సిస్టమ్స్లో చెక్ చేసి ఈ 3 సిస్టమ్స్లో పేరు బాగుంటే వాళ్ళు 100% లైఫ్, అంటే బాల్యం, మళ్ళీ జాబ్, మ్యారేజ్ లైఫ్, మన ఓల్డ్ ఏజ్ లైఫ్ అన్నీ బాగుండాలంటే ఖచ్చితంగా పేర్లో నంబర్స్ 90% పైన పవర్ ఉండాలి. 50% నేమ్ బాగుంటే యావరేజ్ లైఫ్ ఉంటుంది. 50 కన్నా తక్కువ ఉంటే కష్టాలు ఎక్కువ ఉంటాయి. 90% నంబర్స్ బాగున్న వాళ్ళకి లైఫ్ అంతా పండగలా ఉంటుంది. సో మీకు మీ పేరులో ఏ నంబర్ ఉంది, నంబర్ బాగుందా లేదా, మీ పేరులో పవర్ ఎంత ఉంది క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే మీకు ఈ వాట్సాప్ నంబర్లు ఇస్తాను. దయచేసి ఈ ఫార్మాట్లోనే పంపించాలి. ఇంత చెప్పినా చాలామంది వీళ్ళు ఫుల్ నేమ్ పెట్టి వదిలేస్తున్నారు. సో వీర భద్ర వెంకటేశ్వరరావు అంతే, దాంట్లో ఎలా పిలుస్తారు పెట్టట్లేదు. సో దయచేసి సర్నేమ్తో కూడా పూర్తి పేరు, ఫస్ట్ పాయింట్. సెకండ్, కాలింగ్ నేమ్ ఎలా పిలుస్తున్నారు. 3, డేట్ ఆఫ్ బర్త్. మీరు ఏ ప్లేస్ నుంచి పంపిస్తున్నారో వాట్సాప్, ఆ ప్లేస్ ఇది కంపల్సరీ రావాలి. వాట్సాప్ చేయాల్సిన నంబర్స్ జాగ్రత్తగా రాసుకోండి. 9121685513, 9121685513. దిస్ ఈజ్ మై పర్సనల్ నంబర్. ద అదర్ నంబర్స్ ఆర్ 9133789199, 9133
779-199-996-000-317 799-996-000-317 కింద కనబడుతుందా చిన్న కనబడతా టూ నంబర్స్. సో నేను సో మీ పేరు బాగుంది వీలైతే ఈ కలర్ బట్టలు ఎక్కువ వేసుకోండి ఈ కలర్ అవాయిడ్ చేయండి ఈ లక్కీ నెంబర్ వాడండి ఈ లక్కీ స్టోన్ వేసుకోండి ఇది మీకు సలహా ఎందుకంటే పేరు బాగున్న వాళ్ళకి దోషాలు లేవు కాబట్టి ఈ సలహా నేను ఫ్రీగా మీకు ఫోన్లో చెప్పేస్తాను వాట్సాప్లో నా వాయిస్ పంపిస్తాను దోషాలున్న పేర్లు పేర్లో రాంగ్ నెంబర్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ స్క్రీన్లో టీవీలో కనబడుతున్న నంబర్స్ ఏ నెంబర్కైనా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి దోషాలు ఉన్న వాళ్ళకి మనము ఫ్రీగా చెప్పకూడదు ఇది కాంచానం కర్మ విమోచన సో ఎవరైతే రాంగ్ నెంబర్స్ ఉన్నారో నేను చెప్తాను అంటే రాంగ్ నెంబర్స్ ఎక్కువ ఉండవు రాంగ్ నెంబర్స్ ఉండేది మనకు మ్యాక్సిమం 100లో 7-8 నెంబర్సే ఉంటాయి 12వ నెంబర్ ఉన్న వాళ్ళ లైఫ్ తలకిందులుగా ఉంటుంది ఆనందంగా ఉండాలంటే ఆనందం ఉండదు ఆరోగ్యం ఉండాలంటే ఆరోగ్యం ఉండదు డబ్బు ఉండాలంటే డబ్బు ఉండదు అది 12 క్యారెక్టర్ తలకిందులు అన్నమాట 13 అనేది సడన్ గా కిందకి లాగబడేస్తుంది అకాల మృత్యు నంబర్స్ దివ్య భారతి ద గ్రేట్ రాజీవ్ గాంధీ ది గ్రేట్ సంజయ్ గాంధీ 13 నంబర్ వాళ్ళు 16 నంబర్ పైన పడిపోతారు కిందకి డబ్బులో ఆరోగ్యంలో ఎందుకంటే 16 అనేది సూర్యుడు శుక్రుడు కలయిక సౌందర్య 16లో ఉంది ఎయిర్ ఇండియా రన్నింగ్ ఇన్ లాసెస్ రష్యాస్ బికమ్ పీసెస్ ఎల్టీటీ స్మాష్డ్ ఐడిపిఎల్ క్లోజ్డ్ ఇట్ అవుట్స్కట్స్ ఆఫ్ హైదరాబాద్ ఇది 16 నంబర్ హీరో విక్రమ్ కూడా 16 వల్ల పడిపోయారు కిందకి 18 నంబర్ ఇస్ ఎ నంబర్ ఆఫ్ టెన్షన్స్ యాంగ్జైటీస్ అన్వాంటెడ్ కోరల్స్ అండ్ డైవర్స్ సో టెన్షన్ నంబర్స్ ఫైనాన్షియల్ లాస్ నంబర్స్ నేను రక్తం కారుత చంద్రుడు అంటారు హీరో నితిన్ ఈ నంబర్లో అంటే మనం ఇంకొక అయ్యి యాడ్ చేసాం సో తర్వాత ఈ 18 తర్వాత బ్యాడ్ లక్ నంబర్స్ వచ్చేసి 31లో కష్టం ఎక్కువ ఉంటుంది ఫలితం తక్కువ ఉంటుంది 33వ నంబర్ సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్ 36 నంబర్లో కష్టం ఎక్కువ ఉంటుంది ఫలితం తక్కువ ఉంటుంది 48 నంబర్లో జీవితం తలకిందులుగా ఉంటుంది 57 నంబర్లో ఒక గుండెలో 3 కత్తులు ఎ పర్సన్ ఈజ్ సఫరింగ్ విత్ పెయిన్ హార్ట్ బర్న్స్ హార్ట్ బ్రేక్స్ సో ఈ నంబర్లు లేకుండా ఉంటే ఏ మనిషి లైఫ్లో ఉన్నా 50% బ్యాడ్ లక్ నంబర్స్ లేనట్టే సో డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని కరెక్ట్ నంబర్ ఉంటే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటారు సో ప్రతి ఒక్కరు ఫస్ట్ అసలు వాళ్ళ పేర్లో బలం ఎంత ఉంది ప్రతి పేర్లో పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ ఉన్నాయి ఉంటాయి సో పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయా నెగిటివ్స్ ఎక్కువ ఉన్నాయా సో నెగిటివ్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ పేర్లో చిన్న మార్పు చేసుకుంటే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటారు ఇక్కడ మన మూర్తికి ఆయన 24-25 ఇయర్స్ ఏజ్ అప్పటి నుంచి 8 ఏళ్ళగా వందల సంబంధాలు చూసిన పెళ్లి ఫిక్స్ కాకపోవడం ఇక్కడ నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఇంత మంచి శాలరీ ఇంత జాబు చూడడానికి బాగున్నాను ఏంటి దోషం ఏంటి అంటే ఇతని పేరులో ఉన్న నంబర్ వల్ల ఆ పక్కన వాళ్ళు ముందుకు రారు వైబ్రేషన్స్ కూడా పాజిటివ్గా ఉంటాయో ఇతనికన్నా తక్కువ శాలరీ ఉన్నవాళ్ళు ఇతనికన్నా తక్కువ ఆ తక్కువ అన్నంగా ఉండేవాళ్ళు పెళ్ళి అయిపోతున్నాయి ఈ కళ్ళ ముందే సో ఇంకా డౌట్ వచ్చేసింది ఇంకా మనకు పెళ్ళి యోగం ఉందా సో నన్ను ఆన్లైన్లో అపాయింట్మెంట్ తీసుకున్నాడు నేను చెప్పే బెంగళూరు రావద్దు అండి హైదరాబాద్ వరకు ఫోన్లోనే అని చెప్తాను 3 డేస్ టైం తీసుకొని ఫోన్లోనే మూర్తి కరెక్షన్ అవ్వడం జరిగింది నేను కరెక్షన్ ఇచ్చిన కేవలం 4 మంత్స్లోనే మంచి మ్యాచ్ ఫిక్స్ అయ్యింది 2 పక్కల మ్యాచ్ ఓకే అయ్యింది సో ప్రాబబ్లీ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ హిల్ బి గెటింగ్ మ్యారీడ్ ఇన్ బెంగళూరు సో నేను కొన్ని వేల మంది మూర్తిని కరక్షడం జరిగింది ఆల్ మూర్తీస్ ఆర్ హ్యాపీ సో ఈరోజు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను గురుమూర్తి గారి గురించి సో జగన్ వైఎస్ జగన్ గారు మన ప్రజెంట్ సీఎం ఆఫ్ ఏపీ పాదయాత్రలో జగన్ గారు వెంట ఉండి ఆయన కాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు చేతుల నొప్పులు వచ్చినప్పుడు ఫిజియోథెరపీ చేసిన ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ గురుమూర్తి గారు 3 ఇయర్స్ బ్యాక్ నాన్నగారిని నన్ను కలవడం జరిగింది అతని పేరులో మార్పిచ్చాము ఎలక్షన్స్కి 45 డేస్ ముందే నేను సుమన్ టీవీలో కూడా చెప్పాను ఇలా గురుమూర్తి గారు మమ్మల్ని కలవడం జరిగింది సో కరెక్షన్ చెప్పు ఆయన అన్నారనమాట పెద్ద కోరికలు ఏం లేవన్నా జగన్ గారితో ఉంటే హ్యాపీ అన్నారు సో కరెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ కరెక్షన్ ఇచ్చిన నంబర్ ఆయనది పొలిటికల్ నంబర్ పెట్టించాము ఆయనకి ఎందుకంటే జగన్ గారి దగ్గర ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ నంబర్ బాగుంటే
ఆయన దయ ఈయన మీద పడితే ఈయన ఖచ్చితంగా ఎమ్మెల్యేను ఎంపీ అవుతారని నేను ఆ రోజు చెప్పడం జరిగింది. విజయవాడలో వాళ్ళ ఇల్లు కలిసినప్పుడు చిన్న ఇల్లు వాళ్ళది, టూ రూమ్స్, చిన్న వన్ రూము. సో వాళ్ళకి తీసుకురావడం జరిగింది. ఒక బ్రదర్ లాగా నన్ను చూసుకున్నారు. ఒక 3-4 అవర్స్ నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. సో మా పక్క విలేజ్ వాళ్ళది మన సముద్రం అని, ఇక్కడ అంజనేయుడి నుంచి ఆల్మోస్ట్ ఒక 3-4 కిలోమీటర్స్ దూరంలో వాళ్ళ మదర్ ఫాదర్ ఉంటారు. ఆయన కడప అమ్మాయిని చేసుకున్నారు. సో కరెక్షన్ ఇచ్చిన తర్వాత జగన్ గారు సీఎం అయిన తర్వాత గురుమూర్తిని పిలిచి ఇక్కడ ఆఫీస్లో నువ్వు ఉండు నువ్వు అని చెప్పడము, మంత్లీ ఆయనకి శాలరీ రూపంలో అమౌంట్ ఇవ్వడం జరిగింది. సో నాకు చెప్పారు జగన్ గారు చాలా బాగా చూసుకుంటున్నారు, నేను కూడా ఆయన చాలా లాయల్గా ఉంటున్నాను. ఆయన చెప్పారని చెప్పాను, నీకు లైఫ్ టర్నింగ్ పాయింట్ ఉంటుంది బ్రదర్ అని చెప్పడము. నేను 24లో సత్యవేడికి ఎమ్మెల్యే అయితే బాగుంటుంది అనుకుంటున్నాను అని అతను చెప్పినప్పుడు నేను చెప్పాను, టైం బాగుంటే ముందే కూడా నీకు రాజయోగం ఉంటుంది చెప్పడం జరిగింది. సో తిరుపతి ఎంపీ చనిపోవడము, జగన్ గారి బ్లెస్సింగ్స్ గురుమూర్తికి రావడము, పెద్ద ఖర్చు పెట్టి కూడా పెట్టలేదు. నేను ఎలక్షన్ ముందు చెప్పాను, గురుమూర్తి గారు నా క్లయింటు, చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాస్ గారు నాన్నగారు క్లయింటు, కాళహస్తి ఎమ్మెల్యే మా క్లయింటు, ఖచ్చితంగా ఎంపీగా గురుమూర్తి గారు గెలిచి హీల్ బి బ్లెస్డ్, అంటే నంబర్ బాగుంది కాబట్టి జనాలు కూడా బ్లెస్ చేస్తారు అని చెప్పడం జరిగింది. నేను చెప్పినట్టే ఆయన ఎంపీ అయ్యారు. సో మేము న్యూమరాలజీ ఎలా చేస్తామంటే, వీ ప్రిడిక్ట్ ఫ్యూచర్, డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని లైఫ్లో వచ్చే కష్టాలను ముందే కనుక్కొని అవి తప్పించుకునే మార్గం పేరు ద్వారా. ఎందుకంటే ముస్లిమ్స్కు, క్రిస్టియన్స్, హిందూస్ ఇలా ఉన్నారు, ఒక్కొక్కరికి ఒక దేవుడు ఉన్నాడు. సో ప్రతి ఒక్కరు ఫాలో అయ్యేది ఓన్లీ న్యూమరాలజీ అండి. ఇక్కడ మేము ఎవరికి పూజలు చెప్పను. మీరు నమ్మిన దేవుడికి మీరు ప్రేయర్ చేసుకోండి, నమాజ్ చేసుకోండి, టెంపుల్కి వెళ్ళండి, బట్ నేను చెప్పినట్టు పేరు రాయండి. మెయిన్ డోర్కి నేను చెప్పిన స్పెల్లింగ్ పెట్టండి. సర్టిఫికెట్లో మార్చినా మార్చకపోయినా ఈ పెట్టడం ద్వారా పంచభూతాలు మేము బ్లెస్ చేస్తాయి. సో నేను చెప్పినట్టు చేయడము. ఆయన ఈజ్ వెరీ హ్యాపీ నౌ, ఆయన లైఫ్ మారిపోయింది. సో నిన్న నేను తిరుపతి ఫ్లైట్లో దిగి వస్తుంటే ఆయన బెంజ్గార్లో దిగుతున్నాడు ఆయన. సో అంతకుముందు మన ఇంటికి 4 సార్లు వచ్చారు, వేరే వాళ్ళు కారు తీసుకుని రావడం జరిగింది. ఒక రేంజ్ మారాలన్నా, అదృష్టం పట్టుకోవాలన్నా మన పేరులో మంచి నంబర్ ఉంటేనే సాధ్యం అండి. సో న్యూమరాలజీలో మనకు లక్షలాది మంది సక్సెస్ స్టోరీస్. ఎందుకంటే నేను చాలామంది విఐపీస్కి ఇచ్చినా వాళ్ళ పర్మిషన్ ఇవ్వండి, నేను వాళ్ళ గురించి చెప్పకూడదు. చాలామంది పెద్ద పెద్ద హీరోస్ వాళ్ళ పిల్లలకి డైవర్స్ అయినప్పుడు, లేదా పెద్ద పెద్ద హీరోయిన్స్, అదే స్టార్ హీరోస్ వాళ్ళ సిస్టర్స్ విడాకలినప్పుడు, నా దగ్గర తీసుకొచ్చినప్పుడు నేను కరిచిన కేవలం కొద్ది నెలలోనే వాళ్ళకి 2వ మ్యారేజ్ గ్రాండ్గా అవ్వడం, మళ్ళీ వాళ్ళ మ్యారేజ్ లైఫ్ చాలా బాగుండడం. సో ఇవన్నీ కూడా కారణం, పేరులో మంచి నెంబర్ మంచిని పిలుచుకుంటుంది, చెడు నెంబర్ని చెడుని పిలుచుకుంటుంది. మీరు రాంగ్ పర్సన్స్ దగ్గర నెంబరాలు చెప్పించుకున్నప్పుడు, అన్ట్రైన్ పీపుల్ దగ్గర కరెక్షన్ చేసుకున్నప్పుడు ఆ నంబర్ నెగిటివ్ నెంబరే ఉంటుందండి. ఎందుకంటే మా ఆఫీస్లో పనిచేసిన చాలామంది ఆఫీసులు పెట్టుకొని చాలామంది జనాల్ని ఇబ్బందులు పెట్టారు. బట్ నేను ఇలా యూట్యూబ్లో వాళ్ళ పేర్లు చెప్పకూడదు, అది సంస్కారం కూడా కాదు. మీరు ఎవరైనా కరెక్షన్ చేసుకుని అడగాల, గతంలో మీరు ఎవరికి ఇచ్చారు. చాలామంది ఏమంటే మేము కిరణ్ నెహ్రూ స్టూడెంట్స్, లేకపోతే నెహ్రూ గారు నేర్చుకున్నామని చెప్తున్నారు. నెహ్రూ గారి దగ్గర ఎవరు నేర్చుకోలేదు, మనవడు ఎవరు మాట్లాడతా, మేము నెహ్రూ గారు అసిస్టెంట్ అంటే స్టూడెంట్ గారు చేయించుకున్నాం సార్ అని చెప్పారు వైజాగ్లో. దయచేసి ఇవన్నీ అబద్ధాలు, మాకు అసలు ఉన్న టైంలో ఇంకో స్టూడెంట్ తయారు చేసే టైమే లేదు. మాకు మార్నింగ్ 6 నుంచి నైట్ 1 వరకు నాన్స్టాప్ వర్క్. మా పాప ఇంటర్, మా పాపకి న్యూమరాలజీలో ఏ అంటే వాల్యూ ఎంత, బి అంటే వాల్యూ కూడా తెలియదు మా పాపకి. సో వాళ్ళ వర్క్ వాళ్ళు, మా వర్క్ మాకు. ఎందుకంటే ఒక డిగ్రీ అయినాక, ఆ పాప ఇంజనీరింగ్ అయిన తర్వాత నేను కొంచెం గ్యాప్ తీసుకొని డైలీ 3-4 అవర్స్ ఆ అమ్మాయికి నేర్పిద్దాం అనుకుంటున్నాను. ఇంకా వీ ఆర్ నాట్ టాట్ దెమ్ ఈవెన్ ఏబీసీస్ అబౌట్ న్యూమరాలజీ. సో దయించి ఎవరిని అలా చెప్తే నమ్మద్దండి, మీ ప్రాణాలు వచ్చేది పెట్టకండి, ఇది పేరు కాదు మీ జీవితం. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే, నిన్న ఒక సిస్టరు ఒక బ్రదర్ నాకు వాట్సాప్ పెట్టారు, మహేష్ అనే పేరు మీద. ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ అవుతుంది ఇది. నేను ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. మహేష్ గురించి నేను వాచడం జరిగింది. మహేష్ పేరులో డెత్ నంబర్స్ ఉన్నాయి, 6-3 నంబర్స్ ఉన్నాయి, దేవతలు రాక్షసులు కొట్టుకుంటున్నారు.
ఈజ్ హావింగ్ నంబర్స్ ఆఫ్ సూసైడ్ డిప్రెషన్ అండ్ హెల్త్ ప్రాబ్లం. తొందరగా కరెక్షన్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. వాళ్ళ బ్రదర్ కూడా వాయిస్ పేరు పెట్టి వాయిస్ ఇవ్వడం జరిగింది. సో ఈ సిస్టరు వాళ్ళ ఇద్దరు బ్రదర్స్కి నాయన ఇచ్చిన వాయిస్ ఫార్వర్డ్ చేసింది. సో మహేష్ ఏమన్నాడంటే ఆ సార్ చెప్పింది కరెక్టే కానీ నేను వేరే వాళ్ళ దగ్గర కరెక్షన్ తీసుకున్నాను అని వాళ్ళ సిస్టర్ చెప్పడం జరిగింది. నేను ఆల్రెడీ కోర్స్ రాస్తున్నాను అని. సో ఆ అబ్బాయి ఒకరు ఇచ్చిన రాంగ్ కరెక్షన్ వల్ల ఆ కోర్స్ రావడం వల్ల 13th డేనే అబ్బాయి డెత్ అయింది. సో నిన్న వాళ్ళ సిస్టరు వాళ్ళ బ్రదర్ నాతో చాలాసేపు మాట్లాడారు ఆ కరెక్షన్ గురించి. సో ఆ కరెక్షన్స్ ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటాయో మన లైఫ్ బాగుంటుంది. రాంగ్ కరెక్షన్స్ చాలామంది మేము 5 శాస్త్రాలు చెప్తాం, 6 శాస్త్రాలు చెప్తాం, 7 శాస్త్రాలు చెప్తామని. అస్ట్రాలజీ డిఫరెంట్ ఆస్పెక్ట్, ఐ విల్ నాట్ కామెంట్ ఆన్ అస్ట్రాలజీ. అస్ట్రాలజీ, న్యూమరాలజీ, వాస్తుని, గ్రాఫాలజీ, సంతకాలు, ఇవి ఫేస్ రీడింగ్ అన్నీ కలిపి చెప్తామని చెప్పినప్పుడు దాంట్లో ఐ డోంట్ థింక్. ఇప్పుడు ఒక డాక్టర్ కార్డియాలజిస్ట్ ఉండొచ్చు, నెఫ్రాలజిస్ట్ ఉండొచ్చు, అట్లా ఒక్కొక్క దానికి ఒక డాక్టర్, అన్నిటికీ మీనే డాక్టర్ అంటే అది కరెక్ట్ కాదు. సో రాంగ్ పీపుల్ ఆర్ అన్ట్రైన్ పీపుల్. నా ఆఫీస్లో పనిచేసిన వాళ్ళు సుమారుగా 10 మంది ఆఫీస్ పెట్టుకున్నారు, నా దగ్గర 4 5 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు. వాళ్ళు ఏం రిజల్ట్ ఇవ్వగలరు మీకు? సో ఖచ్చితంగా రాంగ్గా వస్తాయి. చాలామంది అంటే న్యూమరాలజీ అంటే ఎవరన్నా ఒకటే ఎవరు తక్కువ చెప్తారో చెప్పించుకుంటాం అనుకుంటున్నారు. ఇక్కడ మీరు గతంలో ఏం తెలిసారు, వాళ్ళు ఎంత బాగున్నారు, వాళ్ళ లైఫ్ ఎలా ఉంది అని తెలుసుకోవాలి. సో ఒక రాంగ్ కరెక్షన్ వల్ల ఒక జీవితమే పోతుంది, ఒక లైఫ్ పాడైపోతుంది. సో రాంగ్ కరెక్షన్స్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది మీ పేరు కాదు, ఇది మీ జీవితము. నేను MBBS చేసి ఒక డాక్టర్గా ఉండి ఆ ఫీల్డ్ని పక్కన పెట్టి దీనికి వచ్చానంటే నేను 100% న్యాయం చేయగలుగుతానని నమ్మకంతో వచ్చాను. అండ్ గత 25 ఇయర్స్గా లక్షలాది మందికి కరెక్షన్ ఇవ్వడము, పెద్ద పెద్ద స్టార్ హీరోస్ నుంచి మురుగదాస్ నుంచి బోయపాటు సీను, డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, శ్రీవాస్, మొన్న అర్జున్ సరోవరం తీసిన టి సంతోష్, దేర్ ఆల్ మై క్లయింట్స్ అండ్ దేర్ ఆల్ లీడింగ్ సక్సెస్ఫుల్ లీడింగ్ డైరెక్టర్స్ ఇన్ ద ఫీల్డ్ నౌ. సో నితిన్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేట్ ఎగ్జాంపుల్స్. ఇలా చాలామంది ఉన్నారు. హీరో శ్రీకాంత్ ఆల్సో ఇస్ మై క్లయింట్. సో నా క్లయింట్స్ అందరూ కూడా సక్సెస్ఫుల్గా ఉన్నారు. జస్ట్ డేల్లో 10 ఇయర్స్గా 5/5 రేటింగ్ మంది. అండ్ నేను ప్రతి పేరు మీద కూడా ఒక జీవితం లాగా, ప్రతి క్లయింట్ నా ఫస్ట్ క్లయింట్ లాగే భావించి కరెక్షన్ చేస్తాను. అందువల్లే నాకు సుమారుగా 15 లక్షల మంది చెల్లెళ్ళు, 14 లక్షల తమ్ముళ్ళు ఈ ఫ్యామిలీలో ఉన్నారు. కమ్ అండ్ జాయిన్ అవర్ ఫ్యామిలీ ఆఫ్ పవర్ ఆఫ్ న్యూమరాలజీ విత్ స్మాల్ కరెక్షన్స్. సో ప్లీజ్ గివ్ మీ ద ఫుల్ నేమ్, సర్నేమ్తో కూడా పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. సో వాట్సాప్ నంబర్స్ రాసుకోండి, 9121685513, 9121685513, 9703335056, 9703335056. ద అదర్ నంబర్ ఇస్ 9951197198, 9951197198. అండ్ ఈ నంబర్కి మీకు ఏ డౌట్స్ ఉన్నా కోర్స్ రైటింగ్లో కానీ, లక్కీ స్టోన్ విషయంలో కానీ, లేదా కోర్స్ తప్పు రాస్తుందని డౌట్ ఉన్నా కూడా ఈ నంబర్ మీరు వాట్సాప్ చేయండి, 9392426726, 9392426726. లేదా మీకు డౌట్ వస్తే స్క్రీన్ మీద ఏ నంబర్ మీరు వాట్సాప్ పెట్టినా కూడా మీకు రిప్లై వస్తుంది. దయవుంచి అన్ని నంబర్లకి సేమ్ నేమ్ పంపించండి. ఒక్క నంబర్కి పెడితే చాలు, ఎందుకంటే ఏ నంబర్ పెట్టినా ఆ స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. దయచేసి అన్ని నంబర్లకి ఒకే పేరు పెట్టద్దండి, మీకు టైం వేస్ట్. మళ్ళీ ఆ మెసేజ్ నేను చూడడం, మళ్ళీ ఇది ఆల్రెడీ ఇచ్చాను చెప్పడం, సో టైం వేస్ట్ ఉంటుంది. కాబట్టి దయచేసి ఒక్క నంబర్కే పెట్టండి, 24 అవర్స్ లోపల మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. లీడ్ 100% హ్యాపీ లైఫ్. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సార్. చూశారు కదండి వీడియో, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఆయన డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా త్రూ ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే కన్సల్టేషన్ తీసుకుంటున్నారు. ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.